నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ జనరల్గా నరాల బలహీనత అంటే ఈ కాన్సెప్టే తీసుకుంటే చాలా మందికి చాలా రకాలు ఉంటాయి దీంట్లో బట్ బేసిక్ థింగ్స్కి వస్తే కాళ్ళు వాపులు కానీ కాళ్ళు లాగిస్తున్నట్టు కానీ తిమ్మిర్లు కానీ లేకపోతే మేము ఏది ఎక్కువసేపు నడవలేకపోతున్నాం హోల్డ్ చేయలేకపోతున్నాం ఇవన్నీ నరాల బలహీనత కిందకే వస్తాయి కదా అవును నరాల బలహీనత కిందకే వస్తాయి ఇవన్నీ ఓకే సో ఈ సమస్యలన్నిటికీ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఆహార విషయంలో కానీ మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మీరు ఏం చెప్తారు దీని గురించి నరాల బలహీనత ఉన్న ఉన్నవాళ్ళకు చేతులు లాగడం అనేది ఉంటుంది కాళ్ళు లాగడం కాళ్ళల్లో వాపులు రావడం ఫింగర్స్లో వాపులు రావడం మెడ నొప్పి నడుము నొప్పి జాయింట్ పెయిన్స్ ఇవి ప్రాబ్లమ్స్ తోటి బాధపడతారు దాంతోపాటు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకు తలనొప్పి కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట సో నరాల బలహీనత అనేది ఇవి సిమ్టమ్స్ చెప్పాను కదా నేను ఇవి చాలా రోగాల వల్ల రావచ్చు అనమాట సో నర్వస్ వీక్నెస్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ రోగాల వల్ల రావచ్చు కొందరు పేషెంట్స్లో అది స్పాండ్లోసిస్ వల్ల కూడా వస్తాయి కొందరు పేషెంట్స్లో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో కూడా వస్తాయి కొందరికి ఆర్థరైటిస్ ఉంటే కూడా రావచ్చు కొందరికి ఉంటే కూడా ఇది మోర్ ఆఫ్ సిమ్టమ్ సో సిమ్టమ్ ఇది వేరే వేరే రోగాల్లో వచ్చే దీంట్లో చాలా చాలా రోగాల్లో వస్తుంది అనమాట ఇది సో మోర్ దెన్ థర్టీ ఫార్టీ డిజీజెస్ లో ఈ కండిషన్ మనకు కనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు ఇది కనిపిస్తుంది ఈ మధ్య మీరు చూస్తారు విటమిన్ డి తక్కుంది విటమిన్ తక్కువ ఉంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు సో వాళ్ళకు కూడా నరాల అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట సో మనం ఎగ్జాక్ట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట ఈ రోజుల్లో మనం అందరం ఏసీస్ లోనే ఉంటున్నాము అండ్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవడమే చాలా కష్టమైపోయింది సో చాలా రేర్ గా ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు అవుతున్నారు బట్ ఏసీస్ లో ఉండడం వల్ల కూడా ఈ నర్వ్ వీక్నెస్ అనేది వస్తుందంటారా అవును డెఫినెట్లీ ఇప్పుడు చూడండి టెంపరేచర్ ఎంత ఉంది మన ఏసీది ఇప్పుడు చూడండి ట్వంటీ త్రీ ఉంది టెంపరేచర్ సో మనం తక్కువ పెట్టుకుంటాం ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది మనం టెంపరేచర్ తక్కువ పెట్టుకుంటాం సో ఎప్పుడైతే తక్కువ పెట్టుకొని మనం ఆర్జ్ అండ్ ఆర్జ్ టుగెదర్ తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం ఏసీలో ఏమవుతుందంటే మనకు మజిల్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది బాడీ ఎన్వైరన్మెంట్ కి అడాప్ట్ అవుతుంది అనమాట సో మీరు పడుకునేటప్పుడు ట్వంటీ వన్ మీద ట్వంటీ త్రీ మీద పడు పెట్టుకుని పడుకుంటారు ఏసీ అప్పుడు చాలా లోయర్ టెంపరేచర్ అనమాట సో నైట్ మనం యాక్చువల్లీ స్లీప్ అయినప్పుడు మన మసిల్స్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలి కానీ మీరు టెంపరేచర్ చాలా తక్కువ పెట్టుకోవడం వల్ల మీ మసిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి మీరు ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకుంటే ఎయిట్ అవర్స్ మీ మసిల్స్ కాంట్రాక్టెడే ఉంటాయి టెన్ అవర్స్ పడుకుంటే టెన్ అవర్స్ కాంట్రాక్టెడ్ ఉంటాయి సో ఎప్పుడైనా ఆప్టిమం టెంపరేచర్ మనం ఏసీలో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ చేయొద్దు మన రూమ్ ని మన రూమ్ ని మనం ఒక ఆప్టిమమ్ కంఫర్టబుల్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి సో బిట్వీన్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మనం ఏసీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి అది ఒకటి ప్లస్ ఏసీ ఎవరి దగ్గర అయితే లేదు వాళ్ళు కూలర్లు వాడతారు కూలర్లో వాళ్ళు వాటర్ నింపుకుంటారు అది కూలర్ ఫ్యాన్ ఫుల్ పెట్టుకొని పడుకుంటారు దాంట్లోపల నుంచి వాటర్ అది త్రో చేస్తుంది అనమాట ఫ్యాన్ కంటిన్యూస్లీ ఇట్లా గాలి చాలా స్పీడ్ తో రావడం వల్ల కూడా మనకు మసిల్ కాంట్రాక్షన్ అనేది పెరిగిపోతుంది అనమాట అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతాం సో ఏ టైంలో లో అయితే మజిల్స్ రిలాక్స్ అవ్వాలి అప్పుడు కాంట్రాక్ట్ అవుతున్నాయి రివర్స్ అయిపోతుంది రివర్స్ అయిపోతుంది బాడీ ఫిజియాలజీ మీరు మార్చేస్తున్నారు చేస్తుంది సో దానివల్ల ఇది ఇంకా పెరుగుతుంది అన్నమాట ఓకే సో ఏసీ టెంపరేచర్ నార్మల్ పెట్టుకోండి ప్లస్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి ఇది ఒక జాగ్రత్త లాగా ప్రికాషన్ లాగా ఈ సమస్య ఉన్న వాళ్ళకి సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి ఎండకి ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి అనేది మీ బాడీ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట ఇప్పుడు పేషెంట్స్ ఏం చేస్తారో మేము బాగానే ఎక్స్పోజ్ అవుతాం మూడు నాలుగు గంటలు నేను ట్రావెలింగ్ లోనే ఉంటాను డైలీ అయినా నాకు విటమిన్ డి పెరగట్లేదు అంటారు అయితే అది దానికి కూడా కారణాలు ఉన్నాయి ఏమున్నాయి మనం ఫుల్లీ కవర్ చేసుకొని తిరుగుతాం ఎండలో సో ఎప్పుడైతే మన బాడీ కవర్ అయిపోతుంది డైరెక్ట్ సన్లైట్ తగలదు అప్పుడు విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవ్వదు అనమాట అదొక కారణం ఒకవేళ మీరు గ్లాస్ ఉంది కార్ గ్లాస్ ఉంది ఆ గ్లాస్ లోపల నుంచి ఎండ వస్తుంది కదా అని మీరు ఆలోచించి చెప్తే కూడా గ్లాస్ వస్తే కూడా విటమిన్ డి ప్రొడ్యూస్ చేయదు బాడీ ప్లస్ ఇంకోటి పొల్యూషన్ చాలా పెరిగిపోయింది ఈ పొల్యూటెంట్స్ వల్ల డస్ట్ వల్ల సిటీస్ లో పెద్ద పెద్ద సిటీస్ లో ఇప్పుడు ఇది ఏంటి సిటీస్ లో పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏ రేస్ అయితే రావాలి మన బాడీ మీద పడాలి అవి పడట్లేదు ఆ డస్ట్ పార్టికల్స్ వల్ల డిస్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట సో మనం మార్నింగ్ టైమ్స్ లో అర్లీ మార్నింగ్ లో పొల్యూషన్ తక్కువ ఉంటది సో ఆ లో మనం ఎక్స్పోజ్ అవుతాయి ఇట్ ఈస్ బెటర్ అండ్ షార్ట్స్ వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని మీరు కూర్చోండి డైలీ హాఫ్ అన్ అవర్ యోగా చేయండి ఎండలో కూర్చొని ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయండి మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది అండ్ విటమిన్ డి కూడా ప్రొడ్యూస్ అవుతుంది మీరు డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అవర్ కూర్చుంటే మీకు వన్ డే ఆఫ్ సఫిషియెంట్ విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఓకే సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే కమింగ్ టు ఈ నరాల బలహీనత అనే సమస్య ఇట్స్ సిమ్టమ్ అని చెప్పారు కాబట్టి ఎన్నో రకాల డిసీజెస్ కి ఒక కారణం సో ఇలా కారణం లేకపోయినా సరే కొంచెం వీక్ గా ఉండడం అంటే బాడీ స్ట్రెంత్ లేకపోవడం ఏదైనా లాగేస్తున్నట్టు నిద్రలో కాళ్ళు లాగేస్తు సో ఇమీడియట్గా అంటే మనం ఇంట్లోనే చేసుకునే రెసిపీస్ కానీ ఏమన్నా హోమ్ రెమెడీస్ కానీ అందుబాటులో ఉన్నాయంటారా చాలా రెమెడీస్ ఉన్నాయి మీ కిచెన్లో కూడా ఉంటాయి నా కిచెన్లో కూడా ఉంటాయి మనకు తెలియదు అంతే ఓకే బట్ ఇవాళ మనం ఇప్పుడు ఒక లడ్డు గురించి రెసిపీ చెప్తాను నేను మీకు ఇది నరాల బలహీనతకి సిమ్టమ్స్ కూడా తగ్గిస్తుంది అండ్ మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది ప్రెగ్నెన్సీలో ఈ లడ్డూలు వాడతారనమాట గౌన్ లడ్డు అని విన్నారా మీరు ఇది హిందీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ అనమాట మీకు నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఎక్కువ దొరుకుతుంది ఇది సో గౌందంటే ఇట్ ఈస్ అ రీజిన్ అంటే ఇట్ ఈస్ అ ప్రోటీన్ అనుకోండి ఇట్ ఈస్ ప్లాంట్ గమ్ అనమాట అది మీకు కిరాణా షాప్స్ లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది సో అవి తెచ్చుకోండి దాన్ని కొంచెం బాయిలింగ్ వాటర్ లో బాయిల్ చేసుకోండి కొంచెం గమ్మి లిక్విడ్ లాగా అయిపోతుంది దాంట్లో మీరు జాగరీ యాడ్ చేసుకోండి గుడ్ గుడ్ ఉంటుంది కదా గుడ్ యాడ్ చేసుకోండి బెల్లం బెల్లం యాడ్ చేసుకోండి దాంట్లో అండ్ పాటు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి కాజులు పిస్తాలు బాదాంలు దాన్ని కొద్దిసేపు తర్వాత అది చిక్కిలాగా అయిపోతుంది అనమాట అది మీరు లడ్డు షేప్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో వేసుకొని చిక్కిలాగా కూడా కట్ చేసుకోవచ్చు దాన్ని సో ఈ గౌంద్ ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి క్యాన్సర్ పేషెంట్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది థైరాయిడ్ పేషెంట్స్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఇది ఏం చేస్తాయంటే ఇవన్నిట్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఆయుర్వేదిక్ టెక్స్ట్స్ లో కూడా అన్ని దీని గురించి ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది ప్లస్ నరాల బలహీనత ఉన్న వాళ్ళు మనం టీ తీసుకుంటాం కదా మీరు జింజర్ టీ ఎక్కువ ప్రిఫర్ చేయండి దాంతో పాటు మీరు ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను నేను మీకు మీరు ఆర్జెంటమ్ నైట్రికమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది డైలీ ఫైవ్ డ్రాప్స్ వన్ కప్ ఆఫ్ వాటర్ వాటర్లో వేసుకొని డైలీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి అది దాంట్లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు అది కూడా చాలా బెనిఫిట్ చేస్తుంది మీకు అండ్ పర్మనెంట్ రిలీఫ్కి హోలిస్టిక్ ట్రీట్మెంట్ మన క్లినిక్లో ఉంటుంది మీరు నాకు ఎప్పుడైనా కన్సల్ట్ చేయొచ్చు మనం ట్రీట్మెంట్ ఇస్తే విదిన్ ఫ్యూ మంత్స్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ ఒక ఫోర్ మంత్స్ బ్యాకే వచ్చారు మన క్లినిక్కి ఈ బలహీనతతోటి సో జస్ట్ త్రీ మంత్స్ లో టోటలీ క్యూర్ అయిపోయింది ఆ పేషెంట్ ఓకే వెరీ నైస్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు